हाई फ्रेंड्स, वेलकम टू नीलू आर्ट्स। ఈ రోజు అయితే మరో ఇంపార్టెంట్ బ్లాగ్ అయితే నేను మీ ముందుకు వచ్చాను। అదేంటంటే నేను తెలంగాణ రైడ్ లో డే 3 లో ఉన్నానన్నమాట। రైడ్ అయితే రామప్ప లేక్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యింది। సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి రామప్ప లేక్ అన్నమాట। ఇది హరిత హోటల్। సో మాకైతే ఆ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు। రూమ్ నుంచి వ్యూ కూడా అలాగే ఉంటుందండి। గైస్, రామప్ప లేక్ దగ్గర ఉన్నటువంటి హరిత హోటల్ లో మాకు ఇచ్చినటువంటి రూమ్ నుంచి ఇలా లేక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటదండి। సో ఇక్కడైతే మా బైక్స్ అన్నీ కూడా ఈ విధంగా లైన్ గా పార్క్ చేయడం అయితే జరిగింది। కొన్ని ఫోటో షూట్ అయితే జరిగింది। సో అందరితో ఇంటర్వ్యూస్ అన్నీ కూడా తీసుకోవడం అయితే జరిగింది। గైస్, రామప్ప లేక్ దగ్గర అయితే అందరూ కూడా రెడీ అయిపోయారు। తెలంగాణ టూరిజం బోటింగ్। సో ఈ రామప్ప లేక్ మీద అయితే బోటింగ్ ఉంటుంది। సో కోతులు అయితే ఈ విధంగా దర్శనమిస్తాయి మనకి। ఈ మనుషులకు బాగా అలవాటు పడ్డ కోతులు అన్నమాట। అందుకనేసే మనవు అంటే మనుషులు వస్తే ఏదైనా ఇస్తారా అని చూస్తాయి। ఇదిగోండి బోటింగ్ బోట్స్ ఉన్నాయి లోపల। గైస్, మన వాళ్ళంతా అయితే రామప్ప టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారు। సో ఇక్కడ నుంచి అయితే లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతాను అనమాట। ఇప్పుడు అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫస్ట్. గైస్, రామప్ప దాటగానే ఇలాంటి ఒక నేచర్ అయితే మనకు కనిపించింది అనమాట। రోడ్కి అటు ఇటు చెట్లు అద్భుతంగా ఉంది అంటే మేము జస్ట్ ఏంటంటే అక్కడ రామప్ప లేక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక 4-5 కిలోమీటర్స్ మాత్రమే రైడ్ చేసాం అనమాట। ఇప్పటికి మూలుగు పోలీస్ స్టేషన్, ఇది మండలం అనుకుంటా ఇది। సో ఇక్కడైతే డైవర్షన్ ఉంది, అందుకనే మా ముందు లీడ్ చేసినటువంటి రోహిత్ బ్రో అయితే ఆగారనమాట। ఈ 3 డేస్ రైడ్లో అయితే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చారు, తర్వాత అయితే జగిత్యాలలో మరొక ఫుల్ ట్యాంక్ కొట్టాము। సో ఇప్పుడైతే నాది 3 పాయింట్స్ అయితే ఉన్నాయి, 4 పాయింట్స్ డ్రాప్ అయ్యాయి। ఇప్పుడు ఓవరాల్గా అందరికీ ఫ్యూల్ అయితే ఫిల్అప్ చేస్తారు మళ్ళీ। నా దీంట్లో 700 పట్టింది। ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే హనుమకొండ, లెఫ్ట్ తీసుకుంటే ఏటూరు నాగారం అని అయితే షైన్ బోర్డు ఉంది। ఈ ఊరి పేరు ఇంచెర్ల। ఇదిగోండి గైస్, ఇంచెర్ల దగ్గర అయితే హోటల్ పల్లె రుచుల దగ్గర బ్రేక్ఫాస్ట్ కాపాం। మట్టి పాత్రలు తయారీ అండ్ విక్రయ కేంద్రం, బాగున్నాయి మట్టి పాత్రలు ఇవి। ఇది పింగాణి, ఇది పింగాణి, ఇది మట్టి పాత్ర, మట్టి టోర్టాయిస్, బాగుంది ఇది। ఇక్కడ టేస్ట్ ఉంటుంది। ఆకలి మీద ఉన్న పుల్లా ఉన్నారండి మీరు? టేస్ట్ ఉంది, అథెంటిక్ ఫ్లేవర్ గైస్. ఇంచెర్లలో అయితే మా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ। వావ్, అటు ఇటు చెట్లతో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే నా ముందుంది। లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళే ముందు అయితే రూట్ ఈ విధంగా ఉందన్నమాట। చెట్లను చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, అందంతో పాటు ఆక్సిజన్ కూడా లభిస్తుంది। లక్నవరం బ్రిడ్జ్కి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం। బైక్ అయితే 30 రూపాయలు, లారీలు బస్సులు 150, కార్లకైతే 100 రూపాయలు। చూడండి పిచ్చుకలు, చాలా రోజుల తర్వాత చూసాం కింద ఉన్నది ఆడపిచ్చుక, అక్కడ అద్దం దగ్గర చూసుకొని మురిసిపోతుంది కదా, అది మగద అనమాట। మగద ఎలా ఉంటుంది, ఆడది ఎలా ఉంటుంది, నాకు పక్షుల మీద నేను ఆరింటాలజీ చేశాను కదా। చూడండి అది అద్దం ఎలా చూసుకొని మురిసిపోతుంది, చూసారా? అది అది లక్నవరం ఫారెస్ట్ క్యాంప్స్,
ఫారెస్ట్లో ఉన్న లేక్ లేక్ మీద అయితే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. విజిటింగ్ అవర్స్ 8 AM టు 5:30 PM. హరిత లేక్ రిసార్ట్ లోపలికి ఉంటుంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసారు కదా. సో ఈ విధంగా హ్యాంగ్ అయ్యి ఉందన్నమాట. ఇటు నుంచి ఆ చివరి వరకు పైన సపోర్ట్లు పెట్టి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూసారు కదా పైపులతోనే మొత్తం రోపు పైప్తోనే ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే వేలాడబడి ఉంది. చూసారు కదా అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట. ఈ బ్రిడ్జ్ అలాగెళ్తుంది, అటు నుంచి మళ్ళీ అలాగ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ తాలూకా మూల స్తంభం సెంటర్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట. స్టార్టింగ్ ఒకటి, ఇది రెండు, ఇక్కడైతే మనకు చిన్న జాయింట్లు అయితే ఉన్నాయి. అక్కడ చూసారు కదా సైక్లింగ్, రోప్ సైక్లింగ్ అయితే ఉంది. రోప్ సైక్లింగ్ చూసారు కదా. బ్రదర్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ గురించి. బ్రిడ్జ్ బాగా ఊరుతుంది. ఓకే, కొత్తగా ఉంది. అవునండి, బోటింగ్ తర్వాత ఈ సైక్లింగ్. హరిత లేక్ వ్యూ రిసార్ట్స్ అనమాట. సో ఇక్కడైతే మనకి ఫోటోగ్రఫీ అంటే వెడ్డింగ్ షూట్స్ ఇటువంటివి అయితే 3,000, వీడియోగ్రఫీ అయితే 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ బోటింగ్ అయితే ఉందన్నమాట. సో టైమింగ్ 9:30 to 5:30. అడల్ట్ పెద్దలకి అయితే 50 రూపాయలు, పిల్లలకి అయితే 30 రూపాయలు. స్పీడ్ బోట్ అయితే 350 రూపాయలు నలుగురికి. గైస్ 360లో లక్నవరం లేక్ అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే 360లో చూపిస్తాను. మధ్య మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి చూసారు కదా. నేను ఇది ఉదయపూర్లో లేక్స్ ఉంటాయి చూసారా. సో అక్కడైతే నేను సిటీ ప్యాలెస్ దాటిన తర్వాత సేమ్ ఇటువంటిదే చూశాను అనమాట. అలాంటిది మరలా మనం తెలంగాణ టూరిజంలో అయితే చూడడం జరిగింది. ఇది 360 వ్యూ అండి. మొత్తం 3 హ్యాంగింగ్ బ్రిడ్జ్లు అయితే ఉంటాయి ఇక్కడ. అవునమ్మా, లక్నవరం లేక్ దగ్గరికి అయితే కిందకి దిగాం బైక్తో. ఆఫ్ రోడ్, ఫుల్ ఆఫ్ రోడ్ అనమాట. ఇది కొన్ని డ్రోన్ షాట్లు ఉన్నాయి అందుకని ఇక్కడ దిగడం జరిగింది. గైస్ లక్నవరం లేక్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం కంప్లీట్ చేసుకొని మేమైతే హైవే ఎక్కేసాం. సో ఇప్పుడైతే మేము లంచ్ దగ్గర అయితే ఆగుతాం. సో లంచ్ చేసిన తర్వాత కలుద్దాం.
గైస్ మేము లంచ్ కి అయితే ఎన్ఎస్ఆర్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాము. రెస్టారెంట్ కి ఒకవైపు అయితే ఎక్కువ క్రౌడ్ ఉన్నారన్నమాట, అందుకని ఇటువైపు అయితే మాకు పంపించారు. గైస్ ఎన్ఎస్ఆర్ హోటల్ అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అగైన్ వరంగల్ అయితే బయలుదేరుతాం. వరంగల్ నుంచి డైరెక్ట్ ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోయామండి. గైస్ ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ 153 కిలోమీటర్లు అయితే ఉంది స్ట్రైట్గా. మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే వరంగల్ అనమాట, స్లైట్ లెఫ్ట్ వరంగల్. ఇంకా 11 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏం చర్చలు జరుగుతున్నాయంటే డ్రోన్ షాట్లు ఎలా తీయాలి, ఫోటోషూట్ ఎలా చేయాలి, ఇదంతా కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. మేము ఒక డైవర్షన్ అయితే తీసుకొని వరంగల్ లోపలికి అయితే వచ్చాము. టార్చర్ ప్రారంభమైపోయింది రోడ్డు. సో లోపలికి అయితే వరంగల్ అనమాట. అక్కడ మేము హైవేలో ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాం, వరంగల్ లోపలికి వచ్చాము. సో ఈ గ్రూప్ రైడ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు గ్రూప్ రైడ్. ఫ్రెండ్స్, మేమైతే వరంగల్ టౌన్లో అయితే తిరుగుతున్నాం ప్రజెంటు. వరంగల్ అనగానే మనకు గుర్తొచ్చేది చిహ్నం ఒకటి కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ప్రజెంట్. ఇప్పుడే రుద్రమదేవ్ స్టాట్యూ ఉన్నటువంటి జంక్షన్లో అయితే లెఫ్ట్ తీసుకున్నాం, వెళ్తాం. చూసారు కదా ప్రహరీ, అలాగే కూర్చోడానికి. వామ్మో, వరంగల్ ఇదివరకు వచ్చాను కానీ జస్ట్ ఏంటంటే వాళ్ళ నైట్ వచ్చి తెల్లవారు బయలుదేరిపోయాము. కానీ నిజంగా కాకతీయుల చరిత్ర అయితే అద్భుతంగా మనం విన్నాము రుద్రమదేవి దీంట్లోన. సో ఇప్పుడైతే చూస్తున్నాం అన్నమాట. గాయస్, మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో కనిపించేది కదా తెలంగాణ అనగానే. సో తెలంగాణ సింబల్ ఖిలా వరంగల్, ఖిల్లా వరంగల్ అనమాట. సో ఇది వరంగల్ కోట, తెలంగాణ తోరణం. నాలుగు వైపులు, 1, 2, 3, 4 వైపులు ఉన్నాయండి. ఈ వరంగల్ ఫోర్ట్ గురించి రెండు విషయాలు చెప్పండి. నాలుగు తోరణాలు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. తోరణాలు నాలుగు తోరణాలు ఉన్నాయి. వీటిని ఢిల్లీ సుల్తాన్లో వీటిని ఏం కూలగొట్టలేదు. ఎందుకు అంటే వీటి మీద దేవతా విగ్రహాలు, దేవుని విగ్రహాలు ఏమీ లేవు. మిగతా ఈ స్టోన్ అన్నింటి మీద ఏమనుకుంటే దేవత విగ్రహాలు, దేవుని విగ్రహాలు ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ధ్వంసం చేశారు. వీళ్ళు ఆనవాళ్ళు ఏమి ఉండకూడదు అని ధ్వంసం చేసేసి మొత్తం ఏం చేశారంటే మట్టిలో ఊడిపేశారు. మట్టిలో ఊడిపేస్తే ఈ ఏఎస్ఏ వాళ్ళు తవ్వకాలలో ఇవి బయటపడితే వీటిని రీడిజైన్ చేసి ఇలా ఉంటుందేమో అని ఆలోచించి వీటన్నిటిని ఇలా నిలబెట్టారు. ఓకే. ఆ నాలుగు తొన్నాలు మాత్రం అలాగే ఉన్నాయి, వాటిని ఏం ముట్టుకోలేదు. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదంతా రాతి కట్టడమేనండి. రాతి కట్టడం కాకతీయ. ఇది చూడడానికి కూడా ఒకటి ఏంటంటే మన కాకతీయుల రుద్రమ్మదేవితోటి సీతాప్తాన్ని సేనాపతి, ఆయన పేరు సేనాపతి, సేనాపతి మన కాకతీయులతో ఉంటూ ఢిల్లీ సుల్తాన్లు ఏం చేస్తారంటే ఆయనకు ఆశలు చూపెడతారన్నమాట. ఇప్పుడు మన ఆస్థ అంటే 7 కోటలు ఉంటాయి మొత్తం. రాతి కోట, మట్టి కోట, ముళ్ళ కోట, కంచు కోట, నీటి కోట అని అట్లా 7 కోటలు ఉంటాయి. అవన్నీ కనుమరుగైపోయినాయి. 2 కోటలు మాత్రమే మిగిలినాయి, ఒకటి రాతి కోట, మట్టి కోట. వాటన్నిటి కూడా సైన్యాన్ని పెట్టేది అన్నట్టు. అవి శత్రువులు ఇందులోకి రావాలంటే ఆ 7 కోటలు దాటేసుకొని రావాలి ప్రతి ఇది కోట దగ్గర. అది పెట్టేసి ఒకసారి ఏం చేస్తారంటే మన సేనాపతి ఈ రుద్రమదేవులతో ఉంటే ఆ ఢిల్లీ సుల్తాన్ ఏం చేస్తారంటే ఈయన ఒక ఆశ చూపెడతారండి, ఇవన్నీ మాకు అలా హెల్ప్ చేస్తే నీకు ఒకటి మహాలు కట్టిస్తాం, నువ్వు మాకు గేట్స్ అని ఓపెన్ చేసే ప్రయత్నం చేయమంటే ఏం చేస్తారు సేనాపతి మనతో ఉంటుకుంటే సేనాపతి సితాబ్ ఖాన్గా మారుతారు. సితాబ్ ఖాన్గా మారి ఏం చేస్తారు కాకతీయులను అంతా తప్పుదోవ పట్టించేసి గేట్లన్నీ ఓపెన్ చేసుకుంటూ వస్తారు. ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్లు అందరూ లోపలికి వచ్చి అటాక్ చేసి మొత్తం చేసేస్తారండి. సితాబ్ ఖాన్కు అప్పుడు ఖుషీగా మహల్ కట్టిస్తారు. అటు పెద్ద మహల్, దాని పేరు ఖుష్ మహల్ అని పేరు పెడతాయి. అటుంది. సో బేసిక్గా ఇదే ఫోర్టా అండి? ఒకప్పుడు ఇన్నే ఉంటుండే ఫోర్టు. ఇది ఒక టెంపుల్ ప్యాలెస్. టెంపుల్ ప్యాలెస్. ఓకే ఓకే. విన్నారుగా గైస్ ఈ కాకతీయ సామ్రాజ్యం యొక్క చరిత్ర అనమాట. సో నాలుగు వైపుల 4 తోరణాలు అయితే ఉన్నాయి రాతి కట్టడాలు. వాటిని అయితే ధ్వంసం చేయకుండా ఇక్కడ ఉండేటటువంటి వీటన్నిటిని కూడా ధ్వంసం చేసి భూమిలో కలిపేస్తే మళ్ళీ రీడిజైన్ అయితే చేయడం జరిగిందనమాట.
ఈ విధంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఎంబ్లెమ్ అని అనగానే మనకు ఒక తోరణం అయితే గుర్తొస్తుంది. సో ఆ తోరణం కలిగి ఉన్నటువంటి ప్రదేశానికి అయితే మనం రావడం జరిగింది. ఈ ప్రదేశానికి అంత చరిత్ర ఉంది. సో ఈ ధ్వంసమైనటువంటి ఏనుగులు చూడండి. చూడండి ఈ తోరణం, ఇదంతా కూడా రాతి కట్టడమేనండి, అందుకనే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఓకే, తెలంగాణ ఇదంతా కూడా సూపర్ ఉంది. ఫ్రెండ్స్, వరంగల్ ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. అయితే నేను అప్పుడప్పుడు ఇటువంటి రైడ్స్ చేస్తూ బైక్స్ రిలేటెడ్ మంచి స్టఫ్ అయితే నేను మీకు ఇస్తానని ఆశిస్తున్నాను. వరంగల్లో ఈ కోటలు ఇదంతా కూడా నాకు సోనార్ ఫోర్ట్ గుర్తొస్తుంది అన్నమాట. జైసల్మీర్లో ఉన్నటువంటి జైసల్మీర్ ఫోర్ట్ అయితే గుర్తొస్తుంది. ఈ వ్లాగ్ని నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ వారు తెలంగాణ టూరిజం తరఫున మనకి ఇచ్చినటువంటి ఆపర్చునిటీకి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ హానర్ ఫర్ మీ. ఈ అవకాశాన్ని మనకి వచ్చేటట్టు చేసినటువంటి రోహిత్ గారికి అలాగే సందీప్ గారికి మన నీలు ఆర్ట్స్ ఛానల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇటువంటి అచీవ్మెంట్స్ మనం ఇంకా ఎన్నో అచీవ్ అవ్వాలి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.